Welcome to Telugu Detective Riddles. Please subscribe to our channel. మీ ఇంట్లో ఒక రూమ్లో 3 బల్బ్స్ ఉన్నాయి. వాటి స్విచ్చెస్ బేస్మెంట్లో ఉన్నాయి. మీరు ఎన్నిసార్లు అయినా స్విచ్ ఆన్ చేయొచ్చు లేదా ఆఫ్ చేయొచ్చు. కానీ ఒక్కసారి మీరు మళ్ళీ పైకి వచ్చాక కిందికి వెళ్ళకూడదు. ఏ స్విచ్ ఏ బల్బ్దో చెప్పగలరా? ఆన్సర్ చూసే ముందు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. మీరు ఫస్ట్ అండ్ సెకండ్ స్విచ్చెస్ ఆన్ చేయండి. 10 సెకండ్స్ తర్వాత సెకండ్ స్విచ్ ఆఫ్ చేయండి. పైకి వచ్చాక వెలుగుతున్న బల్బ్ స్విచ్ 1. మిగతా 2 బల్బ్ల ఏది వేడిగా ఉంటే అది సెకండ్ స్విచ్. ఇట్స్ సమ్మర్ టైం. సంజన తన హాలిడేస్ని గోవా బీచ్లో ఎంజాయ్ చేస్తుంది. తను స్విమ్మింగ్ చేసి వచ్చి తన రోలెక్స్ వాచ్ని పక్కన పెట్టి పడుకుంది. తను లేచేసరికి వాచ్ పక్కన లేదు. తను అరచేసరికి పోలీస్ అక్కడికి వచ్చారు. అక్కడ తన పాదాల అడుగులు తప్ప వేరే ఎవరి లేవు. ఆ బీచ్ సిటీకి చాలా దూరంగా ఉంది. అందుకే ఆ బీచ్ తనతో పాటు 3 మాత్రమే ఉన్నారు. పోలీస్ ఆ 3ని ప్రశ్నిస్తాడు. లైఫ్ గార్డ్ అలలు ఎక్కువగా వస్తున్నాయి, అందరూ జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తున్నానని చెప్పాడు. సమీరా నేను సర్ఫింగ్ చేస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నానని చెప్పింది. సోహెల్ నేను నా ఫిషింగ్ బోట్ తీసుకొని ఫిషింగ్ చేస్తున్నానని చెప్పాడు. పోలీస్ వెంటనే దొంగను పట్టుకున్నాడు. అయితే దొంగతనం చేసింది ఎవరు? ఆన్సర్ చూసే ముందు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. దొంగతనం చేసింది సోహెల్. తన ఫిషింగ్ రాడ్తో వాచ్ని తీశాడు, అందుకనే తన పాదాల అడుగులు పడలేదు.